ఫ్రెండ్స్, బీజేపీ ప్రభుత్వం రెండోసారి ఏర్పాటైన తర్వాత అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా పబ్లిక్ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేయటానికి రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కొంత కలవరపెడుతున్నమాట వాస్తవం. అలాగే కార్పొరేట్ రంగంలో కూడా కొన్ని సంస్థలను ప్రోత్సహించడానికి మరికొన్నిటిని చంపేస్తున్నారా అనే వాదన కూడా వినపడుతోంది. ముఖ్యంగా అంబానీలతో ఉన్నటువంటి సయోధ్య, బీజేపీ అగ్రనాయకత్వానికి అంబానీలతో ఉన్నటువంటి సయోధ్య కారణంగా మరి టెలికాం రంగంలో కీలకంగా ఎదిగినటువంటి వోడాఫోన్ కానీ లేదా ఐడియా లాంటి కంపెనీలు ఇప్పుడు మూతపడే స్థితికి వచ్చాయన్న వార్తలు వినపడుతున్నాయి. అంటే ఐడియా దాదాపుగా ఒక 53,000 కోట్లు, మరి వోడాఫోన్ ఒక 34-35,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాయని, అవి కట్టే స్థితిలో లేకపోవటం వల్ల మూతపడే వాతావరణం ఉందని తెలుస్తోంది. స్థూలంగా ఒకవేళ ఆ రెండు మూతపడితే, రెండు ఇప్పటికే కలిసిపోయాయి, ఆ కలిసిపోయిన సంస్థ మూతపడితే జియో లాభపడుతుంది. కావాల్సింది ప్రభుత్వానికి అదే, ప్రభుత్వం కోరుకుంటున్నది జియో లాభపడటం కావాలి. కానీ ఆ రెండు మెర్జ్ అయినటువంటి సంస్థ మూతపడితే దాదాపు ఒక 15,000 నుంచి 20,000 మంది ఉద్యోగులు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. మరి వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం, అగత్యం ప్రభుత్వానికే ఉంది. ఉద్యోగాలు కొత్తగా కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలని పోగొట్టేటువంటి పరిస్థితి. అదొక్కటే కాదు, బ్యాంకుల ప్రైవేటీకరణ. బ్యాంకులు గత ప్రభు పాలనా కాలంలో, గత 5 సంవత్సరాల కాలంలో మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల బ్యాంకులు దివాలా తీసి కుప్పగూలిపోయి 1,000 కోట్ల రూపాయల బకాయిలను మాఫీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వారందరూ కూడా కొంతమంది అయితే మరి దేశం దాటిపోయి విలాసవంతమైన జీవితం ఇతర దేశాల్లో గడుపుతున్నారు. వారిని ఏమీ చేయలేనట్టుగా నటిస్తోంది ప్రభుత్వం. అంటే వారితో ప్రభుత్వానికి లాలూచి ఉందా లేదా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా మొత్తం మీద తెలియదు. కానీ నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు చాలామంది బయట దేశాల్లో హాయిగా ఆనందంగా గడుపుతున్నారు. అంటే కొన్ని 1,000 కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకొని వెళ్ళిపోయారు. బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి, బ్యాంకులు ఒకదానిలో ఒకటి మెర్జ్ చేసే పరిస్థితి, అంటే ఒకదాని నుంచి ఒకటి అనుసంధానం చేసే పరిస్థితి, కొన్ని ప్రైవేటు బ్యాంకుల్ని ప్రోత్సహించడానికి కూడా, మరి బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి కూడా బీజేపీ ప్రభుత్వం ముందుకొచ్చినటువంటి పరిస్థితి. ఒక బ్యాంకులనే కాదు, ఎంతో ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ అయినటువంటి ఇండియన్ రైల్వేస్లో కూడా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించినటువంటి పరిస్థితి. అంటే పబ్లిక్ సెక్టార్ను మెల్లిమెల్లిగా ప్రైవేట్ రంగంలో మళ్లించి కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. బిఎస్ఎన్ఎల్ లాంటి ఒక అతిపెద్ద సంస్థ, 1,000,000 మంది, 1,00,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి సంస్థలో సుమారు 77,000 మంది విఆర్ఎస్కు అనుమతించినటువంటి పరిస్థితి. ఒకటొకటి పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి అనేక రకాల సంస్థలను అది ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగుల్ని కొత్తగా తయారు చేస్తున్నదా అంటే అవుననే చెప్పాలి. ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం బీజేపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో కానీ ఇప్పుడు కానీ చేస్తున్నటువంటి కొత్త చర్యలు ఏమీ కనబడలేదు. కొత్తగా కొన్ని ప్రాజెక్టులను చేపట్టి ఉంటే, కొన్ని పరిశ్రమలను ప్రోత్సహించి ఉంటే, లేదా పబ్లిక్ సెక్టార్నైనా బలోపేతం చేసి ఉంటే కొన్ని ఉద్యోగాలు నిలబడేవి, కొత్తగా ఉద్యోగాల సృష్టికి మార్గం ఏర్పడి ఉండేది. కానీ ప్రభుత్వం ఎంతసేపటికి కార్పొరేట్ శక్తుల ప్రమేయాన్ని కోరుకుంటున్న దృష్ట్యా, ప్రైవేటు శక్తులు బలపడుతున్న దృష్ట్యా పబ్లిక్ సెక్టార్ మొత్తం నిర్వీర్యమైపోతున్నది. ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే పబ్లిక్ సెక్టార్లో కార్మిక సంఘాలు బలోపేతమై, కార్మిక సంఘాలు వారి పెత్తనం పెరిగిపోయి ఉత్పాదన తగ్గిపోయి
లేదా సరైనటువంటి పని జరగకపోవడం వల్ల, ఉత్పత్తి పెరగకపోవడం వల్ల ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామనేది ఒక వాదన. ఇందులో కొంత నిజం ఉంటే ఉండవచ్చు, కానీ బ్యాంకులు ప్రైవేటు పరం, రైల్వేలు ప్రైవేటు పరం, బిఎస్ఎన్ లాంటి సంస్థలు చంపేస్తున్నారు, ఇవన్నీ ఇలా ఉండగా ఎల్ఐసిని కూడా ప్రైవేట్ పరం చేయాలని. నిజానికి ఎల్ఐసి లాభాల్లో నడుస్తున్నటువంటి సంస్థ, మరి దాన్ని ఎందుకు ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారో అర్థం కాదు. ఇప్పటికే అనేక బీమా సంస్థలు రకరకాల బీమా స్కీములతో ప్రైవేటు పరంగా నడుస్తున్నాయి, మరి ఎల్ఐసిని కూడా ఎందుకు, అది ఒక కార్పొరేషన్, మరి దాన్ని ఎందుకు ప్రైవేటు పరాన్ని చేయాలని మరి ప్రభుత్వం భావిస్తుందో అర్థం కాదు. మొత్తం మీద ఏ రకంగా చూసినా పబ్లిక్ సెక్టార్ను, ప్రభుత్వ అజమాయిషీ ఉన్న సంస్థలన్నిటినీ దాదాపుగా వదిలించుకొని ప్రైవేటు శక్తులకు, కార్పొరేట్ శక్తులకు అప్పగించి మరి నిరుద్యోగాన్ని పెంచాలన్నది ప్రభుత్వ భావనగా అర్థమవుతుంది. ప్రభుత్వం నిజానికి ప్రైవేటు పరంగా ఉన్నటువంటి సంస్థలను జాతీయం చేసి నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు చేరువ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసి, నేషనలైజ్ చేసి, పేదలు కూడా బ్యాంకు మెట్లు ఎక్కగలిగే స్థితి తీసుకొచ్చినటువంటి వాతావరణం. ఇప్పుడు అవే బ్యాంకులను కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం అందజేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏ రంగాన్ని చూసినా, భారతదేశంలో ఏ రంగాన్ని చూసినా, కేవలం ఒక రక్షణ రంగాన్ని వదిలిపెట్టారేమో, ఒకవేళ దాంట్లో కూడా మరి ప్రైవేటు భాగస్వామ్యం ఏమన్నా తీసుకొస్తారేమో తెలియదు. ఒక రక్షణ రంగాన్ని వదిలిపెడితే వదిలిపెట్టి ఉండవచ్చు, మిగతా అన్ని రంగాల్లో కూడా బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యాన్ని, కార్పొరేట్ శక్తుల మరి హస్తాన్ని పెంచి పోషిస్తున్నమాట వాస్తవం. ప్రజా తాత్కాలికంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం కాదు, ఇవి శాశ్వతమైన నిర్ణయాలే కాబట్టి దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రకరకాల అంశాలను మోడీ ప్రభుత్వం మరి చర్చకు పెట్టకుండా నిర్ణయాలు తీసుకొని ప్రజలను నెత్తిన రుద్దుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు దేశవ్యాప్తంగా చిన్న చిన్న పల్లెటూళ్ళలో సహా ఏటీఎంలు అద్భుతంగా పనిచేసినటువంటి పరిస్థితి, కానీ ఇవాళ ఈరోజుకు కూడా నోట్ల రద్దు తర్వాత ఈరోజుకు కూడా సరిగా బ్యాంకుల నుంచి మరి అవసరమైన డబ్బు తీసుకోలేని వాతావరణం ఉంది. ఇవాళకి కూడా ఇది బీజేపీ వర్గాలు ఒప్పుకోవు, కానీ నిజం మాత్రం అందరికీ తెలుసు. బ్యాంకుల్లో ధనం దొరకటం లేదు, సొమ్ము దొరకట్లేదు, డబ్బు లేదని చెప్తున్నారు, రొటేషన్ కావట్లేదు, నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు కుంగిపోయాయి, అలాగే మరి మొండి బకాయిలను ప్రభుత్వం రద్దు చేశాక బ్యాంకులు కుదేలైపోయాయి. మరి ఈ పరిస్థితులను చక్కదిద్దటానికి మోడీ ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో, మోడీ ప్రభుత్వం ఎలా బ్యాంకులను నిలబెడుతుందో, లేదా మొత్తం అన్నింటినీ మళ్ళీ ప్రైవేటు పరం చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఏదైనా ఏది ఏమైనా స్థూలంగా చూస్తే బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు రంగం పెరుగుతోంది, పబ్లిక్ సెక్టార్ కుంగిపోతోంది. మరి దీని మీద ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది, ఆలోచించి ప్రభుత్వానికి సూచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఎలాంటి సూచనలు ప్రభుత్వానికి అందుతాయో, ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయాలు తీసుకోబోతుందో.